नमस्ते अंडी पद्मिनी वेलकम टू अवर चैनल पोद्दुन्ने कोतिच्चिंदी मिद्दमीद की चूडी अन्नी आगम आगम चेसेसी तिन्नंत तिनेसी पड़ेसिनंत पड़ेसेसी अला अंदिन वरकू अन्नी कूरगायलु गानी पंडलु गानी अन्नी तीसिंदी इवन्नी इक वेस्टेनु वीटिनी कोसी कंपोस्ट लान्ना पड़ेस्ते मनकी ఎరుగా తయారైనాక అందులో మొక్కలైనా పెట్టుకోవచ్చు తినేసి వదిలేస్తే పర్లేదు ఇది ట్యాంకులో పడేసింది మొక్కలు పీకేసింది నారు పోసుకున్న మొక్కలన్నీ ఆగమాగం చేసేసిందండి ఇలా ఎప్పుడో ఒకసారి వస్తుంది 6 మంత్స్ 7 మంత్స్ కు ఒకసారి అలా వచ్చి విజిట్ చేసేస్తూ ఉంటుంది గార్డెన్ ని మధ్య మధ్యలో ఈ మధ్య కాలంలో రావట్లేదని ఇంకొడ పెద్దగా పట్టించుకోలేదు అలాగ వచ్చి మొత్తం ఆగం చేసేసిందండి ఈ రోజు ఉదయాన్నే ఇంకా మిగిలి ఉన్న వాటిని కోస్తున్నాను ఇప్పుడు మనం ఆర్గానిక్ పద్ధతిలో పెంచుకుంటున్నాం కదండి ఈ కుండీల్లోనైనా కానీ మంచి మనం పోషకాలు గనక అందించామంటే చక్కగా పెరుగుతాయండి అవి అవి విడిగా నేల మీద ఎలాగైతే పెరుగుతాయో అంత బాగా వీటిలో కూడా మనకి వస్తాయి పెద్ద పెద్దవి మంచిగా వస్తాయండి మనకి అవి మనకి ఆ డిఫరెన్స్ కూడా తెలియదు ఇంకా వీటిని కూడా చిన్నగా ఉన్న వాటినే నేను తీసేస్తున్నాను ఒకసారి వచ్చింది కదా మళ్ళీ ఇంకో మళ్ళీ వస్తే ఇవి కూడా ఉండనివ్వదని నేను వచ్చిన వచ్చినట్లుగా తీసేస్తూ ఉన్నాను ఇవన్నీ చెట్ల మధ్యలో ఉండిపోయినాయండి వీటి కనపడలేదు లేదంటే వీటిని కూడా ఉంచేది కాదు చూసారా అంత బలంగా వచ్చిందో కాయ ఇది ముదిరినట్టుగా కనిపిస్తుంది కానీ ఇది ముదరలేదండి చాలా లేతగా ఉంటుంది మనకి చూసారా గింజ కూడా రాలేదు ఇంకా అంత కండతోటి ఎంత బాగా ఉన్నదో ఇది ఆకురలు కూడా వానలు పడంగానే ఇక మనం దానికి ఉంచకూడదండి వెంటనే కోసేసుకోవాలి ఇలా కనక ముదిరిపోయిన ఆకు కనక ఉంచామంటే మనకి ఈ వానలకి మిలీబగ్స్ వచ్చేస్తాయి అందువల్ల కొంచెం ముదిరింది అనుకోగానే వాటిని మొత్తం ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి మనకు అవసరం ఉన్నా లేకపోయినా కూడా వాటిని చెట్లకి ఉంచే కొద్దీ మిలీబగ్స్ ఎక్కువ అవుతాయి దీంట్లో కూడా తోటకూర మొక్కలని చూసారా వాటికి మిలీబగ్స్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి వెంటనే వాటిని తీసేయాలి లేకపోతే పక్కన మొక్కలకు కూడా అవి వచ్చేస్తాయండి ఈ వర్షాలు ఎక్కువ పడటం తోటి ఆకులు కూడా yellow గా మారిపోతున్నాయి ఇంకా 2-3 డేస్ మనం అలా దీంట్లో ఇక వాటర్ చేయకుండా అలాగే వదిలేసి ఉంచేయాలి తోటకూర గాని ఏదైనా కూడా మనం లేతగా ఉన్నప్పుడే తీసేసుకుంటే మనకి ఎలాంటి చీడపీడలు అనేవి రాకుండా ఉంటాయి ఒక్కసారి కనుక చీడపీడలు అనేవి స్టార్ట్ అయినాయి అంటే వాటిని కంట్రోల్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది మనకు అవసరం ఉన్నా లేకపోయినా కూడా ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటే ఇలాగ లేతగా ఉన్నవి ఎవరికైనా ఇచ్చేనన్నా ఇచ్చేయొచ్చండి మనకు అవసరం లేదు అని అనుకున్నప్పుడు ఎక్కువగా వస్తూ ఉన్నాయి అనుకోండి 4 డేస్ కి ఒకసారి తీసేస్తూ ఉండాలి అలాగా ఎంత తాజాగా వస్తుందో ఇది అంత కాడలు కూడా చాలా చక్కగా ఉడికిపోతాయి చెట్టు ఒక్కసారి వర్షం పడింది అంటే వంట చెట్టుకి బాగా పూత పింద అనేది బాగా వస్తుందండి ఇది ఇది ఇప్పుడు పెట్టిన చెట్టు కాదు ఇది లాస్ట్ ఇయర్ లాస్ట్ సీజన్ లో పెట్టిన చెట్టు అది కూడా ఇప్పటికి ఇంకా మన వర్షాలు పడిన తర్వాత చక్కగా ఇక పూత పింద అన్ని చక్కగా వచ్చేసినాయి ఇలాగే మధ్య మధ్యలో ఈ పూల మొక్కలు కనుక ఇట్లా పెట్టుకుంటూ ఉంటే పాలినేషన్ కి ప్రాబ్లం ఉండదు మనకి ఇంట్లో దేవుడి పూజకి చక్కగా పనికొస్తాయి గార్డెన్ లో అందంగా కూడా ఉంటాయండి వీలైనంత వరకు అందరూ కూడా ఆర్గానిక్ పద్ధతిలో మొక్కలు పెంచుకోవడానికి ట్రై చేయండి చాలా ఈజీగా మనం ఎలాంటి కష్టం లేకుండా కూడా మనం పండించుకోవచ్చండి వీటికి మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు
మన దగ్గర అందుబాటులో ఉన్న వాటిని తీసుకొని మనం పోషకాలు కనుక అందించుకుంటూ ఉంటే చక్కగా పెరుగుతాయి. ఒకటి రెండు రోజులు మనం ఆపేసినా కూడా అవి చెట్టుకి పండిపోయి ఉంటాయండి, అవి అంత చక్కగా వస్తాయి. ఏంటండి ఈరోజు వీడియో చూసారు కదా, మనకి దేవుడికి పూలు వచ్చినాయి, ఆకుకూరలు కూరగాయలు అన్నీ వచ్చినాయి. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.